కళ నిజమైతే బాగుండరా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? హాయ్, దిస్ ఇస్ రూపిక. బాయ్ సిన్సియర్ గా లవ్ చేసినప్పుడు నా కళ నిజమైతే కాదు రూపికనే కాదు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఏ ఏ అబ్బాయిని ట్రూ గా లవ్ చేస్తున్నాడా? అమ్మాయితోనే చెప్పిస్తా, అమ్మాయితోనే చెప్పిస్తాను. మైక్ ఇవ్వనా నీ వెనకాల ఉన్న అమ్మాయికి? నానా, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పు. చేస్తారు చేస్తారు. అమ్మాయి చెప్పేసింది మనస్ఫూర్తిగా అబ్బాయిలు ప్రేమిస్తారు, ఇంకేమీ దాని ద్వారా. మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మనకన్నా చెత్త గర్ల్ ఫ్రెండ్ దొరికినప్పుడు. ఇప్పుడు ఈ రియాక్షన్ చూసి ఎలా అనిపిస్తుంది? మగవాళ్ళు మహాపురుషులు, మంచి మనుషులు. నెక్స్ట్, మహేష్ బాబు వాళ్ళ వైఫ్ ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అది కల వస్తే అది ప్రియాంక చోప్రా అనే పేరు ఉంది నీ లోపల కాబట్టి క్యాట్ వాక్ చేయాలి. 3, 2, 1, హియర్ కమ్స్ ది వన్ అండ్ ఓన్లీ హార్ట్ ప్రియాంక. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ థాయ్. ఇదే క్యాట్ వాక్ ఒకవేళ ఈయన వచ్చి చేస్తే ఇంకా బాగుంటుంది. లెట్స్ వెల్కమ్ యాదమ్మ రాజు. యాదమ్మడు ఎట్లా నడిచిందంటే ఎగ్జిబిషన్ అందరు ఉంటారు కానీ ఇక్కడికి అర్జెంట్ గా సులభ కాంప్లెక్స్ పోవాలి. ఎట్ ఎ టైమ్ 3 మెంబర్స్ అబ్బాయిల జీవితం నాశనం చేసినప్పుడు. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ నన్ను సిన్సియర్ గా లవ్ చేసి నన్నే పెళ్లి చేసుకున్నప్పుడు. అది జరగదు నాన్న, కూసో. నెక్స్ట్, హాయ్ శ్రీముఖి అన్న, హాయ్ శ్రీముఖి అన్న. నన్ను రవి అక్క. రే, నువ్వు ఎందుకు రా సిగ్గుపడుతున్నావు? ఇది స్టేజ్ మీద ఎక్కరా. సిగ్గు కాదు, అది వైర్ మీద కాలు పెట్టి చెప్పు. రవణ పక్కన పక్కన అన్న తర్వాత గ్యాప్ ఎక్కరా. ఏ చెప్పు, వీళ్ళు ఒక మంచి డైలాగ్ డెలివరీ అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ ఉండడం నాకు అనిపిస్తుంది. జైలు అవకాశ సినిమాలో రావణాసుని చంపాలంటే ఆ సముద్రం దాటాలి, కింద నీల్ డౌన్ అయి చెప్తాడు. నీల్ డౌన్ ఆ తెలుసు కదా డైలాగ్, ఇమోషన్ తో చెప్పాలి. ఇమోషన్ తీసుకురండి, ఇమోషన్ తీసుకురండి. ఇమోషన్ అంటే మోషన్ పోయే టబ్ కాదే. కూసో, రావణాసురుని చంపాలంటే సముద్రాలు దాటాలి, కానీ ఈ రావణాసురుని చంపాలంటే సముద్రాలు. అరే కోపం రా, కోపం ఇగో పోలేదా? ఇంకా చెప్పిస్తా, నేను చెప్పిస్తా, మా ఎన్టీఆర్ డైలాగ్ ను చెప్పాలి. ఆ రావణాసురుని చంపాలంటే సముద్రాలు దాటాలేమో, ఈ రామరాసుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలి. This is Vaishnavi. Hi Vaishnavi, manchu undava. Ravi to long drive velle kala nijam aithe. Nana appudu nenu ekku speed lo velladu, nenu speed ga velthunu vegiri pothunnanu kada. Ame car lo cheppindi, nu bike meeda hoinchuko. Bike meeda annu. మయ్యతను రోజంతా కూర్చొని ఆయన కలొచ్చాం. మీ డాడీతో ఎప్పుడు కూర్చున్నావా? మయ్యతను కాలు నీళ్ళు కూడా తాగలేదు నేను. ఎందుకురా? నేను పోయే వరకు మయ్య వండుకుంటాడు. సెలబ్రిటీగా నేను పటాస్ షోకి వస్తే కళ అవుతుంది. వచ్చిన సెలబ్రిటీ రా, ఎంట్రీ రా, దాదా సెలబ్రిటీ. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటైనా చొక్కా బొత్తాలు.
స్వాతి పటాస్ షోలో శ్రీముఖ అక్కతో రవణతో బీర్ కొట్టినట్టు వస్తే బాగుంటది. మేం బీర్ కొట్టట్లేదు అమ్మా, తాగుతున్నాం ఇవాళ రేపు. ఐ డోంట్ డ్రింక్, నాకు అట్లాంటి అలవాటు లేదు. అస్సలు 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 ఇట్లా తాగేసి తాగలేదు కదా అని చెప్తాం మేము. రవణ యాంకర్ ప్లేస్ లో నేను ఉండాలండి. అంత ఈజీ అయిపోతుంది యాంకర్. రవి గారు, మీరు ప్లీజ్ ఈ పర్టికులర్ యాంకరింగ్ కి జడ్జ్మెంట్ చేయవలసిందిగా కోరుకున్నాము. జడ్జ్మెంట్ పొంగు పోషణం మనకు రాదు, మనకు స్టూడెంట్ లా ఉండడం ఇంకా గర్వంగా ఉంటుంది. రవణను దేవుడు అన్నా. కమ్ ఆన్ రా, వెల్కమ్ లింక్ చెప్పిద్దాం, రెడీ? ఓకే, అదే ఇరవై అడుగు. నేను కనబడతలేను రా, అల్లరి చేద్దామా ఇక్కడ. పటాస్ పటాస్ ఫుల్ టు బిందాస్. అది పాలకూర పప్పు పటాస్ కాదురా. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. సో ఈరోజు ఎవరు రాబోతున్నారు? యాదమ్మ రాజు. ఏమైందిరా నీకు? ఓపెన్ గా ఉండు, ఓపెన్ గా ఉండు, ఓపెన్ గా ఉండు అంటే బట్టలు. ఇప్పుడు ఒక మంచి లింక్, లెట్స్ వెల్కమ్ యాదమ్మరాజు. అట్లా ఏమన్నా మంచి, లెట్స్ వెల్కమ్ టు యాదమ్మరాజు ఆంధ్రప్రదేశ్. మా అందరి కోసం ఒక మంచి పంచ్ పటాకా. అరే మాకు ఈ షో నచ్చట్లేదు, పోదాం రా ఇంటికి. పోదాం కూసారానా. ఓకే చెప్పురా, ఇప్పుడు అంత ఈజీయా? ఈజీ అనిపిస్తుంది. అరే బొంగిరా, ట్రై చేస్తే ఇంకొంచెం వస్తుంది. అట్లా నువ్వు ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తే ఒక రోజు ఎపిసోడ్ చేయగలుగుతా ఉంటావు? ఇప్పుడు అన్న ట్రై చేయకుండా పైకి వచ్చిందా? నా కడుపునే కొడతా అనుకున్నారా? రే ఈ ప్రోగ్రామ్ నమ్ముకుని ఒక ఇల్లు కొన్నారా నేను? రే పోరా స్వామి, నీకు టైం వచ్చినప్పుడు చేసుకో, అది నీదే.